ఢిల్లీలో సబియా సైఫీ అనే మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ఇంతేజామియా కమిటీ ఆధ్వర్యంలో జమతే ఇస్లాం మస్జిద్ నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్న మహిళకే రక్షణ లేకుండా పోయిందని, బేటీ బచావో అనేది కేవలం నినాదానికే పరిమితమైనదని, ఆచరణలో శూన్యం అని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. कार्यक्रम की प्रति संविधान दिल्ली मन निर्देश विधा महिला ఢిల్లీలో జరిగిన అతి దారుణమైన అత్యాచార హత్య నిందితులకు శిక్ష పడాలని కోరుతూ జమాతే ఇస్లాం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం జిల్లాలోని రామవరం జమాతే ఇస్లాం మసీద్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వాళ్ళకు అత్యాచార నిందితులకు కఠినమైన శిక్ష పడాలని, వాళ్ళను ఉరి తీయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వారి మత పెద్దల్ని మనం కలుసుకుందాం, వారితో పంచుకుందాం వారి అభిప్రాయాలు. ఒక ముస్లిం అమ్మాయి, 21 సంవత్సరాల వయసు గల అమ్మాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అమ్మాయిని అత్యంత కిరాతకంగా రేప్ చేసి మరియు దాదాపు 50 చోట్ల కత్తిపోట్లతో అమ్మాయిని మర్డర్ చేయడం జరిగింది. రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. ఆగస్టు 26న జరిగింది ఈ విషయము. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు, పోలీస్ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. కావున మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇంతజామియా కమిటీ జామియా మస్జిద్ రామవరం ద్వారా దేశంలో ఎక్కడైనా సరే మహిళల మీద అఘాయిత్యాలు జరగొద్దని, మహిళల మీద ఎలాంటి నిందలు గాని క్రూరాలు గాని ఘోరాలు గాని జరగవద్దని మేము మస్జిద్ ద్వారా, రామవరం మస్జిద్ ద్వారా ఈ దేశానికి తెలియజేసుకుంటున్నాం. ఆ ఏ వర్గానిపైన, హిందువుల పైన కానీ, క్రిస్టియన్ల పైన కానీ, ముస్లింల పైన కానీ, మహిళల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగకూడదని, ఒకవేళ జరగవచ్చు అత్యంత కఠినంగా వారిని శిక్షించాలని. ఈ రాబియా అనే అమ్మాయి, రాబియా సైఫీ ఈ అమ్మాయి మీద జరిగిన అఘాయిత్యాన్ని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఆ ఎవరైతే సంబంధికులు ఉన్నారో, ఈ నేరం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని మేము రామవరం జామా మసీద్ తరఫున ఇంతజామీ కమిటీ ద్వారా కోరుకుంటున్నాము. ఢిల్లీలో సబియా సైఫీ పైన అత్యాచారం జరిగిన అత్యంత పిన్న వయస్కురాలైనటువంటి యువతిపై అత్యాచారం చేసి ఆమె డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కానీ వారికి రక్షణ లేకుండా పోయింది. అలాంటి రక్షణ కల్పించాలంటూ ముస్లిం మహిళలు కూడా పెద్ద ఎత్తున బయలుదేరారు. జమాయితే ఇస్లాం దాంట్లో ఇంతజామియా కమిటీ నుండి పర్వీన్ గారు వారి అభిప్రాయాన్ని మనతో పంచుకుంటారు.